పచ్చని మొక్కలు అక్కడి వారిని ఆహ్లాదంతో ఆహ్వానిస్తుంటాయి. అరుదైన జాతి పుష్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆరోగ్యాన్ని పంచే ఔషధ రకాలు, నోరూరించే పండ్ల మొక్కలు, ఇలా విభిన్న జాతులతో కొలువుదీరింది నిజామాబాద్లోని గాడ్ గార్డెన్. శాంతి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతూ నిత్యం సమాజహితం కోసం పాటుపడే బ్రహ్మకుమారులు తీర్చిదిద్దిన ఈ ఉద్యానవనం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆధ్యాత్మిక చింతన, మానవ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే బ్రహ్మకుమారీలు ప్రకృతి గొప్పతనం, పర్యావరణ హితాన్ని ప్రజలకు వివరిస్తూ స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. నిజామాబాద్లోని హిమాల్వాడీలో ఉన్న బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వీరి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. నిత్యం వందల మంది ధ్యానం చేసే ఈ కేంద్రాన్ని లాక్డౌన్ సమయంలో మూసివేశారు. ఖాళీ సమయంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన బ్రహ్మకుమారీలు ధ్యాన కేంద్రం మిద్దెపై మొక్కల పెంపకానికి బీజం వేశారు. మొదట ఒకట్రెండు మొక్కలకు నిలయమైన ఈ గాడ్ గార్డెన్ ప్రస్తుతం హరిత క్షేత్రంగా మారిపోయింది. సాధారణంగా అందరూ పెంచే మొక్కలనే కాకుండా పూర్వకాలం నాటి రకాలను బ్రహ్మకుమారీలు ధ్యాన కేంద్రం మిద్దెపై పెంచుతున్నారు. ఈ బంగ్లాపై డెలియాస్, పిటోనియో, సింహాచలం సంపెంగ, నైట్ క్వీన్, జీనియా, బ్రహ్మకమలం, ప్రపంచ ఏడు వింతలను పోల్చే కమల పుష్పాలు, స్పైడర్ లిల్లీ, పారిజాతం, ఏడు రకాల జాస్మిన్, పీస్ లిల్లీ, ఎడారి పుష్పం, కాస్మోస్ ఫ్లవర్స్, అల్లమంద, ఇలా ప్రకృతి ప్రేమికులకు సైతం తెలియని 250 రకాలకు పైగా మొక్కలు కొలువుతీరాయి. కేవలం పూల రకాలే కాకుండా పండ్ల మొక్కలు, కూరగాయలు, ఇతర ఔషధ జాతులకు నిలయంగా మారింది. ధ్యాన కేంద్రం ఆవరణలో వాడిపోయిన మొక్కలు, ఆకులు, పూలతో పాటు ఆహార వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసి మొక్కలకు వేస్తున్నారు. వీటి సీడింగ్ కి సైతం బ్రహ్మకుమారీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రకరకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, కూరగాయలను ధ్యాన కేంద్రంపై సాగు చేసి నగరవాసులకు పంచిపెడుతున్నారు. ఇక్కడి మొక్కల నుంచి ఔషధాలను తయారు చేసి అనారోగ్యానికి గురైన వారికి, గర్భిణీలకు అందజేస్తున్నారు. వీటిని తక్కువ మట్టితోటి మన కిచెన్లో వచ్చినటువంటి కంపోస్టు, ఈవెన్ ఇక్కడ మేము ఆయిల్ ఒకసారి రెండు సార్లు మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత, పిండి వంటలు చేసిన తర్వాత వాడకూడదు అంటారండి, ఆ కొంచెం ఆయిల్ని కూడా మేము కంపోస్ట్లో పోస్తాము. పురుగు మన పెరుగు గనక పుల్లగా అయితే ఆ పెరుగుని కూడా మేము యూస్ చేస్తామండి. వంటింట్లో పప్పు దినుసులు కానివ్వండి, లేకపోతే గోధుమలు కానివ్వండి, రవ్వ కానివ్వండి, అప్పుడప్పుడు పురుగు పట్టి బాగా పాడైపోతుంది. అన్నం ఒక్కొక్కసారి మిగిలిపోతుంది, సబ్జీ కూరలు మిగిలిపోతాయి. వాటిని కూడా వీటికి ఫుడ్ రూపంలో మేము ప్రేమగా అందిస్తామండి. మొక్కలతో మాట్లాడడం అనేది చాలా మంచి నిస్వార్థమైనటువంటి అనుభూతిని ఇస్తుంటుంది. ఈ మొక్కలు మనకి ఆరోగ్యాన్నే కాకుండా మన సమయాన్ని కూడా సఫలం చేస్తూ ఉంటుంది అన్నమాట. మెడిటేషన్ అనేది చాలా మంచిగా చేసుకోగలుగుతామండి. నోరు లేనియే కానీ మనుషుల కంటే ఎక్కువ ప్రేమించేది మనకి మొక్కలే. సాయంకాలం వచ్చి టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉండాలి అంటే ఒక 5 మొక్కలు పెట్టుకొని ఆ మొక్కల ముందు కూర్చుంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకి లేదండి. ప్రకృతి జీత్ తో జగజ్జీత్, మన్ జీత్ తో ప్రకృతి జీత్. మనసుని జయించాలి అంటే ప్రకృతికి దగ్గర కావాలి. మంచినీళ్లు తాగి నేల మీద పడేసే కంటే బదులు ఏదైనా ఒక మొక్కకి పోస్తే ఎడారిలో ఉన్నా కానీ మీకు ఒక లీటర్ మంచినీళ్లు ఆ మొక్క మీకు ఎక్కడి నుండైనా ఇప్పిస్తుంది అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలకి దగ్గరగా రండి. బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రం మిద్దెతోట స్ఫూర్తితో నగరవాసులు చాలామంది తమ మిద్దెల మీద మొక్కలు పెంచడం ప్రారంభించారు.